అందరికీ నమస్కారం. ఈరోజు అథెంటిక్ ఆంధ్ర స్టైల్ పీతల కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాణంలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి చిలుకలు వేసి దొరగా వేయించండి. ఉల్లిపాయ సగం మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరింతగా వేయించండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి తీరాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అందులో అప్పుడే రుబ్బుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అప్పుడే రుబ్బిన జింజర్ గార్లిక్ పేస్ట్ కూరకి ఒక కొత్త సువాసనను తీసుకొస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి. అందులో ఒక గుప్పెడు ఉల్లిపొందు తరుగు వేయండి. ఉల్లిపొందునే చాలా ప్రాంతాల్లో ఉల్లిపరకలని, ఉల్లిపొందులని, ఉల్లికాళ్ళని అంటారు. ఉల్లిపొందు వేయటం వల్ల కూరలోని నీసు వాసన పోతుంది. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేశాక బాగా కలయి తిప్పండి. ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 500 గ్రాముల పీత ముక్కల్ని వేసి బాగా కలయి తిప్పండి. అందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి పీత ముక్కలన్నింటిని కలయి తిప్పండి. అలానే మీ రుచికి సరిపడా కారం, మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకొని మరొకసారి పీత ముక్కలన్నింటిని కలయి తిప్పండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గసగసాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలా మిశ్రమం అంతా పీత ముక్కలకి బాగా పట్టేట్టుగా కలయి తిప్పండి. మసాలా అంతా పట్టాక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించండి. చూశారుగా మసాలాలన్నీ పీత ముక్కలకి ఎలా బాగా పట్టాయో. ఇప్పుడు అందులో 1 గ్లాస్ నీళ్లు కూడా పోసి ముక్కలన్నీ బాగా కలయి తిప్పండి. ఓ గుప్పెడు కొత్తిమీర మళ్ళీ వేయండి. కొత్తిమీర అంచెలంచెలుగా వేయటం వల్ల కూర రుచి మరింతగా ఇనుమడిస్తుంది. కొత్తిమీర వేశాక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరింతగా ఉడికించండి. చూసారా కూర అంతా ఎంత కలర్ఫుల్గా అయిందో. మరోసారి కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇచ్చి 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గిస్తే అంతే అథెంటిక్ ఆంధ్ర స్టైల్ పీతల కూర రెడీ. ఈ కూర అన్నంలోకి సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో పీతల కూర తింటే ఆ మజాయే వేరు. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అది ఫ్రెండ్స్ అథెంటిక్ ఆంధ్ర స్టైల్ పీతల కూర. మరోసారి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. నమస్కారం.